హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టీచింగ్ బ్లాగ్స్. నేను మీ టీచర్ తిరు. ఈరోజు 3-4-5 తరగతుల నుంచి గ్రాండ్ టెస్ట్ తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఈవీఎస్ 50 బిట్లు ఉంటాయి మొత్తం. తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఈవీఎస్ నుంచి మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. 1వది, ముందు తెలుగు నుంచి. చనబోయ్ అంటే అర్థం ఏమిటి? చూడబోయ్, కద్దు, వెళ్ళబోయి, ప్రియమైన. ఆన్సర్ వెళ్ళబోయి. చనబోయ్ అంటే వెళ్ళబోయి. 2వది, నా బాల్యం పాఠ్యభాగంలో అబ్దుల్ అజీజ్ పాఠశాల వార్షికోత్సవంలో ద్రోణ విజయం అనే నాటికలో ఏ పాత్ర పోషించాడు? ఆన్సర్ ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు పాత్రను పోషిస్తాడు. వాళ్ళ పంతులు గిఫ్ట్గా కూడా పావలా ఇస్తాడు. 3వది, మేమే మేకపిల్ల అనే పాఠ్యభాగంలో మేకపిల్లకు మొదటగా ఎదురైంది ఎవరు? ఆన్సర్ ఏరు. మొదటగా ఎదురైంది ఏరు. తరువాత, మంట ఎదురవుతుంది, ఆ తర్వాత చెట్టు ఎదురవుతుంది. చెట్టు ఎదురవుతుంది కానీ అక్కడ మాట్లాడేది 3వసారి ఎవరు అంటే గాలి. సో ఏరు, మంట, చెట్టు ఎదురయ్యేవి. మాట్లాడేవి ఏరు, మంట, గాలి. నెక్స్ట్ బిట్ 4వది, లే మొగ్గ, తరంగిణి, గేయమంజరి రచనలు ఎవరివి? కందుకూరి రామభద్రారావు. కందుకూరి రామభద్రారావు రచనలు లే మొగ్గ, తరంగిణి, గేయమంజరి. నెక్స్ట్ బిట్ 5వది, నండూరి రామ్మోహన్ రావు గారి బాల గేయాల సంపుటం ఏది? ఆన్సర్ హరివిల్లు. ఆయన యొక్క రచనలు మిగతావి కూడా, కానీ హరివిల్లు అనేదే బాల గేయాల సంపుటం. నెక్స్ట్ 6వది, రాము వేగంగా నడుస్తున్నాడు ఈ వాక్యంలో విశేష్యం ఏది? ఆన్సర్ రాము. విశేష్యం అంటే నామవాచకం, విశేషణం అంటే వేరు. విశేష్యం అంటే నామవాచకం. ఇక్కడ వేగంగా అనేది కూడా విశేషణం అవదు, క్రియా విశేషణం అవుతుంది. 7వది, సాయం పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ పరోపకారము. సాయం పాఠ్యభాగ ఇతివృత్తము పరోపకారము, ఇతరులకి ఉపకారం చేయడం అన్నమాట. సాయం పాఠ్యభాగ ఇతివృత్తం, ఇందులో రవి అనే అబ్బాయి అంటాడు పిచ్చి గురించి పాటుపడతాడు. 8వది, తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటి పరిశోధన చేసినది? ఆన్సర్ బిరుదిరాజు రామరాజు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొదటి పరిశోధన చేసినది బిరుదిరాజు రామరాజు. ఇది కూడా కవి పరిచయంలో ఉన్న బిట్టే. సో అన్నీ 3-4-5 తరగతుల టెక్స్ట్ బుక్ ఓరియంటెడే ఉంటాయి. 5వ ఫారము అనగా 10వ తరగతి, బారిస్టర్ పార్వతీశం లెసన్లో ఉంటుంది. 5వ ఫారము అంటే 10వ తరగతి, 10th క్లాస్. ఓగు అనగా అర్థము, చెడ్డవాడు. ఇది పదాలు అర్థాలు కాకుండా పద్యంలో ఉంటుంది. ఓగు నెంచబోవ రూపకార నెంతురు. సో ఓగు అంటే చెడ్డవాడు. మానినులు అనగా అర్థము స్త్రీలు. మానినులు అంటే స్త్రీలు. ఇది కూడా పద్యంలో అర్థమే టెక్స్ట్ బుక్లో ఉంటుంది. నెక్స్ట్ బిట్ 12వది, క్రింది వానలో సర్వనామం యొక్క ద్వితీయ విభక్తి రూపం ఏది? అవి, నీవు, తాము, వాణ్ణి. ఆన్సర్ వాణ్ణి. సర్వనామం యొక్క ద్వితీయ విభక్తి రూపం ఏది అంటే వాణ్ణి అవుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టు, ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బిట్ 14వది, కుచితము అనగా అర్థము కపటము. కుచితము అంటే అర్థము, కపటము. ఇది కూడా టెక్స్ట్ బుక్ బిట్టే. పద్యాలు వాటి యొక్క అర్థాల్లోంచి ఇవ్వడం జరిగింది. కుచితం అంటే కపటము. 14వది, శాసనాలలో విషయం బట్టి అవి ఎన్ని రకాలు? ఆన్సర్ 3. శాసనాల్లో విషయాన్ని బట్టి కూడా శాసనాల రకాలు ఎన్ని అంటే 3. నెక్స్ట్, క్రోధన అనేది 8వ తెలుగు సంవత్సరము? ఆన్సర్ 59. మనకు 60 సంవత్సరాల్లో లాస్ట్ 4, ఫస్ట్ 4, ఇప్పుడున్న 4 గుర్తుంచుకోండి. క్రోధన 59, దాని ముందు 58వది అయితే రక్తాక్సి. నెక్స్ట్ 16వది, ఇక్కడి నుంచి ఇంగ్లీష్. వాట్ ఈజ్ ద ప్లోరల్ ఫామ్ ఆఫ్ గూస్? ఆన్సర్ గీస్. గూస్ యొక్క ప్లోరల్ ఫామ్ ఏంటి అంటే గీస్. టూత్, టీత్ అలా వస్తుంది. అలాగే మౌస్, మైస్, లవ్స్, లైస్ ఇవి కూడా 4th క్లాస్లో ఉన్నాయి. 17వది, వాట్ ఈజ్ ద సైలెంట్ లెటర్ ఇన్ మ్యాచ్? ఆన్సర్ ఆప్షన్ 1, టీ. మ్యాచ్లో టీ అనేది సైలెంట్ లెటర్. నెక్స్ట్, ద ట్రైన్ ఈజ్ పాసింగ్ డాష్ ద టనెల్, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఆన్సర్ త్రూ. ద ట్రైన్ ఈజ్ పాసింగ్ త్రూ ద టనెల్, టనెల్ గుండా వెళ్తుంది కాబట్టి త్రూ. 19వది, బిఫోర్ యూజింగ్ ఏ కొటేషన్ మార్క్ విచ్ పంక్చువేషన్ మార్క్ ఈజ్ యూజ్డ్? ఆన్సర్ కామా. కొటేషన్ మార్క్ యూజ్ చేసే ముందు కామాని యూజ్ చేయాలి దానికంటే ముందు. 20వది, మోహన్ వాక్డ్ స్లోలీ ఇన్ అబోవ్ సెంటెన్స్ విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? స్లోలీ, స్లోలీ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? ఆన్సర్ యాడ్వెర్బ్. వెర్బ్ గురించి తెలుపుతుంది కాబట్టి స్లోగా వెళ్ళమని స్లోలీ అనేది యాడ్వెర్బ్. నెక్స్ట్, అడ్మైర్ ఈజ్ విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? ఆన్సర్ వెర్బ్. అడ్మైర్ అనేది వెర్బ్.
ఇది ద నెక్లెస్ అనే పాటలో ఉంటుంది, అడ్మైర్ వెర్బ్. నెక్స్ట్ ద కరెక్ట్ ప్రపోజిషన్, సారీ యూజ్ కరెక్ట్ ప్రపోజిషన్. సచిన్ విల్ కమ్ డాష్ మండే, ఆన్సర్ ఆన్, డేస్ ముందు ఆన్ వస్తుంది. సచిన్ విల్ కమ్ ఆన్ మండే. నెక్స్ట్ వన్ 23వది, విచ్ ఈజ్ కరెక్ట్ సింపుల్ నెగిటివ్ ఫర్ బిలో సెంటెన్స్. ఐ సాంగ్ ఏ సాంగ్, దీనికి సింపుల్ నెగిటివ్ ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 3, ఐ డిడ్ నాట్ సింగ్ ఏ సాంగ్. ఐ డిడ్ నాట్ సింగ్ ఏ సాంగ్, ఎందుకంటే డిడ్ వచ్చిన తర్వాత వెర్బ్ నెగిటివ్లో వి వన్ ఉండాలి, సింగ్ ఉండాలి. వెర్బ్ 2 కానీ 3 కానీ ఉండకూడదు. నెక్స్ట్ బిట్ 24వది, ఐ డాన్స్ ఏ గ్రేట్ లీడర్ ఇన్ మై చైల్డ్హుడ్. యూజ్ హెల్పింగ్ వెర్బ్ కరెక్ట్లీ. ఆన్సర్ వాజ్ చైల్డ్హుడ్లో ఐ వాజ్ ఏ గ్రేట్ లీడర్, సో చెప్పాలంటే ఐ వాజ్ వస్తుంది. నెక్స్ట్ యూజ్ ఆర్టికల్, హీఈస్ డాన్స్ ఆర్డినరీ మ్యాన్. ఆన్సర్ యాన్, హీఈస్ యాన్ ఆర్డినరీ మ్యాన్. ఓ వచ్చింది, ఆ సౌండ్ వచ్చింది కాబట్టి యాన్ ఆర్డినరీ మ్యాన్. ఇలాంటివి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా. 26, లుక్ హియర్, ఇన్ అబో సెంటెన్స్ హియర్ ఈజ్ యూజ్డ్ యాజ్. ఆన్సర్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, హియర్ అంటే ఇక్కడ, ఇక్కడ చూడు, సో యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అన్నమాట. 27, గణేష్ అండ్ ఐ వెంట టు మార్కెట్, విచ్ ఈజ్ ద కరెక్ట్ ప్రొనౌన్ ఫర్ గణేష్ అండ్ ఐ. ఆన్సర్ ఉయ్, గణేష్ మరియు నేను కాబట్టి అక్కడ యూజ్ చేయాల్సిన ప్రొనౌన్ ఏంటంటే ఉయ్. సో ఇచ్చిన దాంట్లో ఐ, మనం కూడా ఉంటే ఉయ్ని యూజ్ చేస్తాం. 28వది, యూజ్ కరెక్ట్ ప్రపోజిషన్, వివేకానంద వాజ్ బార్న్ డాష్ 12th January 1863. ఆన్సర్ ఆన్, డేట్ ముందు కూడా ఆన్ వస్తుంది. ఆన్ 12th January 1863. 29వది, యాంటోనిమ్ ఆఫ్ మార్టల్, ఆన్సర్ ఇమ్మార్టల్, మార్టల్ ఇమ్మార్టల్, మార్టల్కి ఆపోజిట్ ఇమ్మార్టల్ అనమాట. ఇది కూడా 4th 5th లో ఇచ్చాడు, రెగ్యులర్ ఇర్రెగ్యులర్ ఇలాంటివి చూడండి. నెక్స్ట్ 30వది, వాట్ ఈజ్ ద ప్లోరల్ ఫామ్ ఆఫ్ లవ్స్. ఆన్సర్ లైస్, మౌస్ మైస్, లవ్స్ లైస్ ఇలాగనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, 4th క్లాస్లో ఇచ్చారు. నెక్స్ట్ 31వది, 22502లో 2 యొక్క స్థాన విలువల మొత్తం ఎంత. ఆన్సర్ 22002, ఎందుకంటే 20002 మొత్తం కలిపితే 22002 వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3. 32వది, క్రింది వానలో పెద్ద భిన్నం ఏది. ఆన్సర్ ఆప్షన్ 1 1/3. ఇవన్నీ కూడా ఏకాంక భిన్నాలు, లవం ఏదైతే చిన్నది ఉంటుందో అదే పెద్ద భిన్నం. 33, 10 crore ఈక్వల్ టు డాష్ మిలియన్లు. ఆన్సర్ 100 మిలియన్లు. 1 మిలియన్ అంటే 10 లక్షలు, అలా 100 మిలియన్లు అంటే 10 crore వస్తుంది. సో 10 crore ఈక్వల్ టు 100 మిలియన్లు. నెక్స్ట్ 34వది, ఈ అంతర్జాతీయ సంఖ్య మనం చాలా బాగా చూసుకోండి. రూబ్రిక్ క్యూబ్ యొక్క తలాలు ఎన్ని. ఆన్సర్ 6. రూబ్రిక్ క్యూబ్ అంటే సమగణం అనమాట. సో దాని యొక్క తలాలు ఎన్ని ఉంటాయంటే 6 తలాలు, 6. నెక్స్ట్ 9502 / 30 యొక్క భాగఫలం, ఇది భాగాహారం చేస్తే వచ్చేస్తుంది. ఆన్సర్ 316. 9502 / 30 316. 36, 1600 చదరపు మీటర్లు గల చతురస్ర చుట్టుకొలత ఎంత. ఆన్సర్ 160 మీటర్లు. 1600 చదరపు మీటర్లు కాబట్టి 40 స్క్వేర్. సో చతురస్ర భుజం 40 మీటర్లు కాబట్టి చుట్టుకొలత 4 × 40 160 మీటర్లు. నెక్స్ట్ 37వది, 3, 0, 7, 8 మరియు 5లచే ఏర్పడే 5 అంకెల చిన్న సంఖ్య. ఆన్సర్ 30578. 5 అంకెల చిన్న సంఖ్య కాబట్టి 0 వదిలేసి మిగతా దాంట్లో చిన్నది 3, తర్వాత 0 వేసి అలా ర్యాండమ్గా 6 క్రమంలో వేసేయాలి. 38వది, 7230 రూపాయలకి ఎన్ని 5 రూపాయల కాయిన్స్ వస్తాయి. సో 5 చేత భాగిస్తే 1446 వస్తుంది. సో 5 రూపాయల కాయిన్లు ఎన్ని అంటే 1446. నెక్స్ట్, 100లోపు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని. ఆన్సర్ 25. 100లో ప్రధాన సంఖ్యలు 25. అలా కూడా అడగచ్చు, కోడ్లు మనకు చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఫ్రాక్షన్కి మూలపదం అయిన ఫ్రాక్సియో అంటే అర్థం ఏమిటి. ఆన్సర్ విరిగిన. ఫ్రాక్షన్కి మూలపదం అయిన ఫ్రాక్సియో అంటే అర్థం ఏమిటంటే విరిగిన అని అర్థం వస్తుంది. ఫ్రాక్సియో విరిగిన. నెక్స్ట్, 10 టన్నులు ఈజ్ ఈక్వల్ టు డాష్ కేజీలు. చూడండి, 1 టన్ను అంటే 1000 కేజీలు, 10 టన్ను అంటే 10,000 కేజీలు. ఆన్సర్ ఆప్షన్ 3, 10 టన్నులు ఈజ్ ఈక్వల్ టు 10,000 కేజీలు. 42వది, 2 సంఖ్యల భేదం 568, వాటిలో 1 సంఖ్య 796 అయిన 2వ సంఖ్య ఎంత. చూడండి, ఇక్కడ ఆన్సర్ 228 వస్తుంది, 1364 వస్తుంది. 228 ఆప్షన్ లేదు కాబట్టి 1364 ఆన్సర్. ఆ 2 యాడ్ చేస్తే వచ్చేస్తుంది.
57 మీటర్ల పొడవు గల రిబ్బన్ను ఎన్ని 3 సెంటీమీటర్ల పొడవు గల రిబ్బన్ ముక్కలుగా కట్ చేయవచ్చు? పైన మీటర్లు, కింద సెంటీమీటర్లు, కాబట్టి 57 మీటర్ ఈక్వల్ టు 5700 సెంటీమీటర్లతో చేస్తే 3900 వస్తుంది ఆన్సర్. కొలతల్లో ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లెక్క, ఒక వస్తువును 1000 రూపాయలకి అమ్మడం వలన 150 నష్టం వస్తే అదే వస్తువు అమ్మి 150 లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి? సో నష్టం 150 వచ్చింది కాబట్టి లాభం 150 రావాలి కాబట్టి మొత్తం 1000కి 300 కలపాలి. సో 1300 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ లెక్క 45, టాన్ గ్రామ్లో గల త్రిభుజాలు ఎన్ని? ఆన్సర్ 5. టాన్ గ్రామ్లో త్రిభుజాలు 5, చతురస్రాలు 1, సమాంతర చతుర్భుజం 1. మొత్తం టాన్ గ్రామ్లో ఇమేజెస్ 7 ఉంటాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 46, మంచు ప్రాంతంలో రవాణా సాధనం జడల బర్రె, డోలి, స్లెడ్జ్ పైవన్నీ కూడా మంచు ప్రాంతంలో రవాణా సాధనాలే. డోలీ ఉపయోగిస్తారు, స్లెడ్జ్ బల్లు ఉపయోగిస్తారు, జడల బర్రెలను కూడా ఉపయోగిస్తారు. సో రవాణా సాధనాలు ఏవి అంటే పైవన్నీ కూడా అవుతాయి మంచు ప్రాంతంలో. ఈవీఎస్ చదివేటప్పుడు చాలా కాన్సెప్ట్ వైజ్గా చదివితే బాగా అర్థమవుతుంది. నెక్స్ట్, ఇస్రోలో ఎస్ అనగా స్పేస్ ఇలాంటి ఎబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 48, భారతదేశంలో విస్తరించిన అడవులలో ఎన్నవ పెద్దది కోరింగా? ఇక్కడ చిన్న కరెక్షన్, మడ అడవులలో. సో ఆన్సర్ 2, మడ అడవుల్లో సుందర్బన్స్ తర్వాత కోరింగా అడవులే చాలా పెద్దవి, భారతదేశంలో 2. 49, ఏ కోటలో రాజమహల్ మరియు రాణిమహల్ చెక్కు చెదరకుండా 300 ఏళ్ళుగా అలాగే ఉన్నాయి? ఆన్సర్ చంద్రగిరి కోటలో రాజమహల్ రాణిమహల్లు 300 ఏళ్ళుగా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. 50, లాస్ట్ బిట్, పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ అనగా స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఇవి ఫ్రెండ్స్ 50 బిట్లు ఈవీఎస్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ నుంచి. ఈ బిట్లన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలానే ఈవీఎస్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి, ప్లేలిస్ట్లో వెతకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. మీ టీచర్ తిరు.